ప్రాజెక్టు విషయంలో ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరిపై చిరాల ఎమ్మెల్యే కరణం బలరాం ఆరోపణలు చేశారు. ప్రాజెక్టు నిర్మాణంలో ప్రభుత్వానికి సరైన సలహాలు అందుతున్నట్లు కనిపించడం లేదన్నారు. ది టెక్స్టైల్ క్లాత్ మార్చెంట్స్ అసోసియేషన్ మహాత్మా గాంధీ క్లాత్ మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో ఎంజీసీ మార్కెట్ లో బలరాం శ్మశాన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గత టీడీపీ ప్రభుత్వ హయాంలో పోలవరాన్ని కేంద్రం నిర్లక్ష్యం చేస్తే అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు 5,000 కోట్లతో పనులు చేపట్టారని తెలిపారు. అయితే ప్రస్తుత ప్రభుత్వం మాత్రం ప్రాజెక్టు నిర్మాణానికి నిధులు కావాలని, ప్రాజెక్టు కట్టను అన్న విధంగా వ్యవహరిస్తోందన్నారు. భవన నిర్మాణ రంగంతో పాటు అసంఘటిత రంగంలో సుమారు 70,000 మంది కార్మికులు పని లేక రోడ్డును పడ్డారని వాపోయారు. ముఖ్యంగా చీరాల్లో అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఇసుక అక్రమ రవాణా కొనసాగిస్తున్న వారికి అధికారులు అండగా నిలుస్తున్నారని మండిపడ్డారు. ఈ కార్యక్రమంలో జంజనం శ్రీనివాసరావు, ఎడం బాలాజీ, గవని శ్రీనివాసరావు, గుంటూరు మాధవరావు తదితరులు పాల్గొన్నారు. పోలీసు వాళ్ళు ఎస్కార్ట్ పెట్టుకుని లారీ లారీలు రోజువారి వెళ్ళిపోతుంటే మన చీరాల ప్రాంతం నుంచి ఎవరికి ఏం చెప్పుకోవాలి? మనకు సామాన్యుడి పరిస్థితి ఏంటి? ఈ విధమైనటువంటి దుర్మార్గాలన్నీ బయటకు వస్తున్నాయి కాబట్టి ఏదో ఒకటి పద్ధతిస్తే ఆయన నోరు గమనించాను. నా నోరు ఎవడు పోయించలేడు. నేను ఇట్లాంటి సమాజం చాలా మంది చూసాను నా జీవితంలో. వాడు బహుశా నేను ఎమ్మెల్యే అయినప్పుడు కూడా పుట్టేదో కూడా తెలియదు. ఆ రోజుల్లో పాల పీకలు ఉన్నాయో తెలియదు. రాజు నోట్లో వెళ్ళేసుకుని ఎలా ఉండి ఉంటారు. ఎందుకంటే వాళ్ళకి ఏదో ఎక్స్పీరియన్స్ ఉందనో ఇతరత్ర పిచ్చి పిచ్చి భాష కానీ మాట్లాడితే దానికి అనవసరమైనటువంటి కాంట్రవర్సీలు నేను పాదలుచుకోలేదు. ఇక అధికారులు కూడా ఏంటంటే మీరు చేయాల్సిన బాధ్యత మీరు చెయ్యండి. ఏ ఒక్క పార్టీ కూడా మీకు జీతాలు ఇవ్వరు. ప్రజల దగ్గర పనులు వసూలు చేసేటటువంటి ఈ కార్యక్రమాలు ఏవైతే ఇందాక చెప్పారో దాని నుంచి మనకి జీతాలు ఇస్తున్నారు తప్ప ఏ ఒక్కరి తొత్తులుగా ఉంటారని మటుకు ఈ వ్యవస్థలు పని చేయకూడదు. ఈ పోలీసు కానీ రెవెన్యూ కానివ్వండి, ఇతరత్ర డిపార్ట్మెంట్స్ చాలా ఉన్నాయి. అందరూ కూడా మనం నేరుగా జవాబు ఇచ్చారు మన ప్రజలకే ఉండాలి. దాంతోపాటు మేమందరం ఏంటంటే సన్నాహకర్తలుగా ఉంటాం. ఎమ్మెల్యేస్ మాదేం మానవులేంటి ప్రభుత్వానికి ప్రజలకి మధ్యలో సన్నాహకర్తలుగా ఉంటాం. మంచి అనుకున్నప్పుడు దానికి గట్టిగానే మాట్లాడతాం.